కాబట్టి ఇక్కడ ఈ పరమేశ్వర తత్వం అనేది ఒకటే మాయకు అతీతమైనటువంటిది, ఇంకా ఏది కూడా మాయకు అతీతమైనటువంటిది కాదు. జగత్తులో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా మాయకి లోబడి ఉండేది. ఇదే చెప్తూ ఉన్నాడు ఈ గురువు గారు, మాయకు అతీతుడు పరమేశ్వరుడు ఒకడేనయ్యా. లోకాతీత గుణాతీత మాయాతీత అన్నింటికీ అతీతమైనటువంటిది ఆ పరమేశ్వర స్వరూపమే. ఆ పరమేశ్వర స్వరూపం నుంచి ప్రాణము మనస్సు సమస్తమైనటువంటి ఇంద్రియాలు పంచభూతాలు అన్నీ కూడా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ప్రాణమే కాదు మనస్సు ఇంద్రియాలు అన్నీ కూడా ఆ పరమేశ్వర స్వరూపం నుంచే ఆవిర్భవిస్తూ ఉన్నాయయ్యా. ఆ పరబ్రహ్మ ఎలా ఉంటాడు అంటే ఆయన యొక్క శిరస్సు అగ్ని, ఆయన యొక్క శిరస్సు సూర్యుడు, చంద్రుడు నేత్రాలు, దిక్కులే ఆయన చెవులు, వేదాలే ఆయన వాక్కు, వాయువే ఆయన ప్రాణం, జగత్తే ఆయన యొక్క హృదయం. ఆ పరబ్రహ్మ స్వరూపానికి పాదాల నుంచి భూమి పుట్టింది. మనకి పురుష సూక్తంలో చెప్పారు చూడండి, విశ్వరూపాన్ని వచ్చి వర్ణించారు అక్కడ ఏమని, బ్రాహ్మణోస్య ముఖం ఆసీత్ బాహురాజన్యకృత ఊరు తదశ్చే ద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్య ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమి దిశ శ్రోత్రాతు తదా లోకాగం అకల్పయన్. ఈ రకంగా లోకాలన్నీ కూడా కల్పించబడ్డాయి, సృష్టించబడ్డాయి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఎలా వచ్చింది విరాట్ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఏమిటిది, బ్రాహ్మణోస్య ముఖం ఆసీత్, ఆయన ముఖం నుంచి బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ తేజస్తో ఆయన ముఖం అనేది ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పాడు. బాహు రాజన్యకృత, బాహువుల నుంచి క్షత్రియులు పుట్టారు అంటే ఆయన బాహువులు చాలా బలమైనటువంటివి, క్షత్రియుల దగ్గరే ఉంటుంది ఆ శౌర్యము పరాక్రమం అనేది, ఆ పరాక్రమంతో కూడినటువంటి ఆయన బాహువులు. ఊరు తదశ్చే ద్వైశ్య, గుహ్యమైనటువంటి ప్రదేశము ఈ ఊరువులు. పద్భ్యాగం శూద్రో అజాయత, పాదాల నుంచి శూద్రుడు పుట్టాడు అని అంటూ ఉన్నారు. ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవడంలో ఉంది, పాదాల నుంచి శూద్రుడు పుట్టాడు అని చెప్పలా, అది కాదు. అక్కడ భూమిని దున్ని వ్యవసాయం చేసేటటువంటి వాడు, మిగిలిన వాళ్ళందరినీ కూడా పోషించేటువంటి వాడు అతడు శూద్రుడు అనబడుతూ ఉన్నాడు. ఇక ఈ జగత్తులో చంద్రమా మనసు అజాత, మనసే చంద్రుడు. చక్షో సూర్యో అజాయత, ఆయన యొక్క కళ్ళు సూర్యుడు. నాభ్య ఆసీదంతరిక్షం, నాభి అంతరిక్షము. ఇలా ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపం ఉన్నదయ్యా. ఈ జగత్తంతా కూడా ఈ రకంగా పరమేశ్వరుడి నుంచే ఆవిర్భవించింది. సమస్త భూతాల్లోనూ అంతరాత్మ ఎవరు అంటే, అంతరాత్మ అనేది పరమేశ్వరుడే అంతరాత్మ. మనం గతంలో చెప్పుకున్నాం కదా బృహదారణ్యకంలో యాజ్ఞవల్కుడు చెప్పాడు అని, అంతర్యామి అదే అంతరాత్మ అంటే. అన్నింటిలోనూ కూడా అంతర్లీనంగా ఉండేవాడు, ఆకాశంలో ఉంటాడు, ఆకాశం అతడిని ఎరగదు, ఆకాశమే అతడి శరీరం. ఆకాశంలో ఉంటూనే ఆకాశాన్ని నియంత్రిస్తూ ఉంటాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. ఇలా అన్నింటి యందు అంతర్లీనంగా ఉన్నటువంటి వాడు, సమస్త భూతాల్లోనూ కూడా ఉంటాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఈ పర బ్రహ్మస్వరూపం, ఈ చైతన్యము అనేది, బ్రహ్మము అనేది, బ్రహ్మతత్వము అనేది ఎవరి యందు ఉన్నది అంటే, పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఎందు కూడా ఈ బ్రహ్మతత్వమే ఉన్నది. అందుకే మనం చెప్తూ ఉన్నది, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణికోటి అంతా కూడా సమానమైనటువంటిదే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఎక్కడా కూడా లేదు. అన్నింటి ఎందుకు కూడా బ్రహ్మ చైతన్యమే ఉన్నది. మరి మానవుల్లో తేడా ఎందుకు ఉన్నది అంటే, వాళ్ళు చేపట్టినటువంటి వృత్తుల వల్ల, వాళ్ళు చేసే పని వల్ల ఈ తేడాలు అంతరాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయంతే. ఇక్కడ ఆయన నుంచే అగ్ని అనేది ఆవిర్భవిస్తూ ఉన్నది. అగ్నికి సూర్యుడే సమిధ. ఓ శవనక,
చంద్రుడి వల్ల మేఘాలు ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఈ మేఘాల వల్లనే వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షం పడటం వల్ల ఔషధులు అంటే మొక్కలన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ మొక్కలు పెరగటం వల్లే మనకు ఆహారము అనేది దొరుకుతూ ఉన్నది. ఈ ఆహారము తినటం వల్లనే మానవుడు వృద్ధి చెందుతూ ఉన్నాడు. మానవుడు మనుగడ అనేది సాగిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతున్నదయ్యా. ఆ పరమేశ్వర స్వరూపం నుంచే చతుర్ వేదాలు ఆవిర్భవించినాయి అని చెప్తూ ఉన్నాడు. వేదాలు ఎట్లా వచ్చాయి అన్నప్పుడు, సృష్టి ప్రారంభం కాలంలో శ్రీమన్నారాయణుడు అంటే ఆ పరమేశ్వరుడే ఈ వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు అని శంకరుడు శంకర భాష్యంలో చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా వేదాలు ఇచ్చింది ఎవరు అంటే ఆ పరమేశ్వరుడే వేదాలని చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. కాబట్టి ఈ వేదాలన్నీ కూడా ఆయన నుంచే పుట్టినాయి. ఇక్కడే చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రహ్మము అనేది నిరాకారము నిర్గుణం కదా, మరి ఈ వేదాలు తీసుకొచ్చి ఈయనకి ఎట్లా ఇచ్చాడండి అని. బ్రహ్మం రెండు రకాలుగా ఉన్నది. జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మం నిరాకారం. సృష్టి చేయాలి అని సంకల్పం చేసినటువంటి బ్రహ్మ ఒక ఆకారాన్ని పొందాడు. ఆకారం లేకపోతే సృష్టి అనేది జరగదు. కాబట్టి ఒక ఆకారాన్ని పొందాడు. ఇప్పుడు ఈ ఆకారాన్ని పొందినటువంటి ఈ పరబ్రహ్మ సాకార బ్రహ్మ ఈ వేదాలు పట్టుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఇలా ఈ వేదాలని ఆయన నుంచే పుట్టినాయి. మౌంజని మౌంజీ బంధము మొదలైనటువంటి దీక్షలన్నీ కూడా ఆయన నుంచే పుట్టాయ్యా. మౌంజీ బంధము అంటే ముంజిగడ్డి తాడు. ముంజిగడ్డితో తాడు తయారు చేస్తాడు. ఆ తాడు తయారు చేసి ఉపనయన సమయంలో ఒటువుకి నడువు కడతారు, అలాగే వివాహ సమయంలో వధువుకి నడువు కడతారు. ఇవి కట్టినట్లయితే అప్పటి నుంచి వాళ్ళు కర్మలు చేయడానికి అర్హత వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అది ఒక దీక్ష. ఇటువంటి దీక్షలు, ఈ దీక్షలన్నీ కూడా బ్రహ్మం నుంచే వచ్చినాయి. అనేక రకాలైనటువంటి దీక్షలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన నుంచే వచ్చినాయి. అలాగే అగ్నిహోత్రం, బ్రహ్మ నుంచే అగ్ని పుట్టాడు అని చెప్పుకున్నాం. తర్వాత యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, వ్రతాలు అన్నీ కూడా ఆ బ్రహ్మ నుంచే వచ్చినాయి. కాలప్రమాణం అంతా కూడా బ్రహ్మ నుంచే వచ్చింది, పరబ్రహ్మ నుంచే వచ్చింది. కాలప్రమాణం ఎలా వచ్చింది అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం. పరమేశ్వర స్వరూపం నుంచి వచ్చే కిరణాల్లో 108 కిరణాలు అగ్నిదేవుడు తీసుకున్నాడు, 116 సూర్యుడు, 136 చంద్రుడు. ఈ రకంగా 360 కిరణములు తీసుకున్నారు. హైనాత్మ మహాదేవ ప్రజాపతి స్మృతి. ఇక్కడ కాలపురుషుడు అంటే పరమేశ్వరుడే. కాబట్టి ఈ కాలము అనేటటువంటిది ఎక్కడ, కాల ప్రమాణం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పరబ్రహ్మ నుంచే వచ్చిందయ్యా. ఇలా కాలప్రమాణం నుంచి కాలప్రమాణం వచ్చింది. అలాగే సూర్యుడు చంద్రుడు వీళ్ళు ఉండే ఉంటే లోకాలు, ఇవి కూడా పరమేశ్వరుడే ఏర్పాటు చేశాడు. సృష్టి ప్రారంభ సమయంలో త్రిమూర్తుల్ని సృష్టించినటువంటి ఈ పరమేశ్వరుడు, మీరు ముగ్గురు కూడా మీ మీ స్థానాల్లో ఉండి మీ సృష్టి కార్యక్రమాన్ని చేయండి. బ్రహ్మ సృష్టి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. దేవి భాగవతంలో చెప్తాను చూడండి, బ్రహ్మ సత్యలోకంలో ఉండి సృష్టి కార్యక్రమం చేస్తూ ఉంటాడు. మిగిలిన ఇద్దరు కూడా ఆయనకి సహాయకులుగా, ఈ సృష్టి కార్యక్రమంలో మీరు ఆయనకి సహాయకులుగా ఉండండి అని అంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఉండటానికి లోకాలు, అలాగే సూర్యుడు చంద్రుడు వాళ్ళు ఉండే లోకాలు కూడా ఏర్పాటు చేసింది ఈ బ్రహ్మమే. అంతేకాదు, సంవత్సరాన్ని రెండు భాగాలుగా చేసాం, ఉత్తరాయణం దక్షిణాయనం. ఇవే కాకుండా ఆధ్యాత్మిక విద్యలోకి వచ్చేప్పటికి ఉత్తరాయణ మార్గం, దక్షిణాయన మార్గం అని రెండు రకాలైన మార్గాలు చెప్తూ ఉన్నాం మనం. ఉత్తరాయణ మార్గము అంటే ఇదే దేవయానము అన్నాం. ఉత్తరాయణ మార్గం గుండా ప్రయాణం చేసినటువంటి వాడు పరమపదం చేరుతాడు అని చెప్పుకున్నాం మనం. మరి దక్షిణాయనం గుండా ప్రయాణం చేసినటువంటి వాడు ఇతడు స్వర్గలోకానికి పోతాడు. స్వర్గలోకానికి పోయి అక్కడ ఈయన చేసినటువంటి కర్మ వల్ల వచ్చినటువంటి ఆ పుణ్యం అంతా కూడా స్వర్గలోకంలో అనుభవించి కర్మశేషాన్ని అనుభవించడం కోసం మళ్ళీ తిరిగి భూమి మీద జన్మిస్తాడు. ఇలా జరుగుతుందయ్యా. ఈ ఉత్తరాయణ దక్షిణాయన అంటే దేవయానము, దక్షిణాయనం అంటే పితృయానం. ఈ దేవయానము పితృయానము ఈ మార్గాలన్నీ కూడా పరమేశ్వరుడి నుంచే పుట్టినాయ్యా. అంతేకాదు, అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశాదిత్యులు వీళ్ళందరూ కూడా
ఆ బ్రహ్మము నుంచే ఆవిర్భవించారు. అంతే కదయా శవనక, ఇంకా చెప్తాను విను, కర్మాధికారం కలిగినటువంటి మానవులు కూడా ఆ బ్రహ్మము నుంచే ఆవిర్భవించారు. లోకంలో కర్మాధికారం ఎవరికి? కర్మ చేసే అర్హత ఎవరికి? యజ్ఞం చేయాలి, యాగం చేయాలి, క్రతువు చేయాలి, ఎవరు చేస్తారు? మానవుడే చేయాలి. అది భూలోకంలోనే చేయాలి. ఇక ఏ లోకంలోనూ కూడా చేయటానికి వీలు కుదరదు. దేవతలైనా సరే ఒక యాగం చే ఒక కర్మ చేయాలి అంటే వాళ్ళు భూమి మీదకి రావాలి, భూమి మీదకి వచ్చి కర్మ చేయాలి. అందుకే దీన్ని కర్మభూమి అని అంటారు. కాబట్టి ఈ రకమైన కర్మలన్నీ కూడా ఆయన నుంచే పుట్టినాయి. ఏకాశ్రుద్ధులు, ద్వాదశాదిత్యులు, కర్మాధికారం కలిగినటువంటి మానవులు అంతా కూడా ఆయన నుంచే పుట్టారయ్యా. అంతేకాదు పశువులు, పక్షులు ఇవన్నీ కూడా ఆయన నుంచే పుట్టాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ధాన్యాలు, పురుషార్థాలు, ఈ పురుషార్థాలు సాధించడానికి వీలైనటువంటి అవసరమైనటువంటి తపస్సు. పురుషార్థము అంటే మామూలుగా మనం చెప్తూ ఉంటాం ధర్మాద కామమోక్షాలు, ఈ నాలుగు కూడా పురుషార్థాలు లేను అని చెప్తూ ఉంటాం మనం. ఈ నాలుగు పురుషార్థాలు కాదు, అందులో ఉన్నటువంటి మోక్షమే పురుషార్థం. మిగిలిన మూడు కూడా మోక్షాన్ని సాధించడానికి మెట్లులాగా ఉపయోగిస్తాయి. నాలుగవదైనటువంటి మోక్షమే మనకి పురుషార్థం. ఆ పురుషార్థం కావాలంటే నువ్వు తపస్సు చేయాలి. ఆ తపస్సు అనేది బ్రహ్మదేవుడి నుంచే, బ్రహ్మము నుంచే ఆవిర్భవించింది. శ్రద్ధ, మితభాషణ, హితభాషణ, అష్టవిధ మైథునాల్ని చెయ్యించడం ద్వారా మనం ఆచరించేటువంటి బ్రహ్మచర్యము. ఈ బ్రహ్మచర్యం కూడా ఆ బ్రహ్మము నుంచే ఆవిర్భవించింది. బ్రహ్మచర్యము అనేది ఎలా ఉంటుంది? బ్రహ్మచర్యము అనేది రెండు రకాలుగా ఉంటుంది. విద్యాభ్యాసంలో అంటే చదువుకోవడానికి మనం తీసుకునేటువంటి బ్రహ్మచర్యం, ఆశ్రమాల్లో, చిత్రాశ్రమాల్లో బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం ఉన్నాయి. ముందు బ్రహ్మచర్యంలో విద్యాభ్యాసం చేస్తాడు, విద్యాభ్యాసం చేసే కాలాన్ని బ్రహ్మచర్యము అంటారు. అలా కాకుండా బ్రహ్మము నుండే చరించటము, దాన్ని కూడా బ్రహ్మచర్యం అనే అంటారు. బ్రహ్మము నుండే చరించటము అంటే నిరంతరము సత్యాన్వేషణలో కాలం గడుపుతూ అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి బాధర్బందీ ఉండదు. వాళ్ళు వివాహం చేసుకోరు, వాళ్ళే సన్యాసులు. ఇప్పుడు ఉన్న సన్యాసులు కాదు, పూర్వకాలంలో ఉండే సన్యాసులు. నేను మొన్న చెప్పుంటాను మీకు చూడండి, గతకాలంలో అంటే గడిచిపోయినటువంటి రోజుల్లో బ్రాహ్మణ కుటుంబంలో ప్రతివాడు కూడా సన్యసించేవాడు. సన్యసించడం అంటే సన్యాసికి మోక్షం వస్తుంది అని నమ్మకం. అన్నింటినీ పరిచయించి ఇల్లు వదిలిపెట్టేసి ఓ గోచి పెట్టుకుని అలా విడిపోయేవాడు బయటికి. ఎక్కడ ఉంటాడో ఏమిటో తెలీదు, ఏం తింటాడో ఏదో తెలీదు, దొరికితే తింటాడు లేకపోతే లేదు, అలా తీర్చేలమడి తిరుగుతూ ఉంటాడు. సత్యాన్వేషణలో కాలం గడుపుతూ ఉంటాడు. అది అక్కడ బ్రహ్మచర్యము అంటే నిరంతరము బ్రహ్మమునందే చరించటము, అలా చరించటం. ఇవన్నీ కూడా విద్యాభ్యాసం కోసం బ్రహ్మచర్యం వేరు, ఇలా సత్యాన్వేషణం కోసం బ్రహ్మచర్యం వేరు. ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడి నుంచే పుట్టాయ్యా. అంతేకాదు నీ ఇంకో మాట చెప్తాను విను, సమస్త జగత్తు కూడా బ్రహ్మము నుంచే ఆవిర్భవించింది. జగత్తంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రహ్మమే జగత్తు, అంతకన్నా ఏం లేదు. కాబట్టి సమస్త జగత్తు ఆ బ్రహ్మము నుండే ఆవిర్భవించింది. మనం అగ్నిహోత్రంతో చేసేవంటి కర్మలున్నాయి చూడండి, నిత్యాగ్నిహోత్రం, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, ఇవన్నీ కూడా ఆయన నుంచి ఆవిర్భవించాయి. మనం తపస్సు చేస్తూ ఉన్నాము అని చెప్తున్నాం. తపస్సు అంటే ఏమిటి? నిశ్చలమైనటువంటి బుద్ధితో, ఏకాగ్రతతో మనం ధ్యానం చేయటం, నిశ్చలమైనటువంటి మనస్సుతో ధ్యానం చేయటం, అది తపస్సు అంటే. ఈ తపస్సులో చివరి స్థితి ఏమిటి అంటే సమాధి స్థితి. ఆ సమాధి స్థితి అది రెండు రకాలుగా ఉంది. మళ్ళీ సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని రెండు రకాలుగా ఉంటుంది. సవికల్ప సమాధిలో మనస్సు అనేది పనిచేస్తుంది, నిర్వికల్ప సమాధిలో మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితి. అంటే జయమైనటువంటి వస్తువు ఏదో కూడా మనకి తెలియనటువంటి స్థితి, అది నిర్వికల్ప సమాధి. అది మనకు కావలసినటువంటిది. మోక్షం పొందాలంటే నిర్వికల్ప సమాధి కావాలి. కాబట్టి ఈ స్థితులన్నీ కూడా ఆ బ్రహ్మము నుంచే వచ్చాయ్యా.
ఓ శవనక, వీటన్నింటిలోనూ ఉన్నటువంటిది పరమేశ్వరుడేనయ్యా, అంతకన్నా ఇంకెవరూ లేరు. సమస్త ప్రాణుల యొక్క హృదయాల్లోనూ కూడా ఉన్నాడైనా. పరబ్రహ్మ ఎక్కడ ఉన్నాడో, బ్రహ్మం ఎక్కడ ఉన్నది అంటే, మనం గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం మనం, నువ్వు ఎక్కడ ఉంటావు స్వామి అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఆయన హృత్పద్మంలో అక్కడ ఉండేవంటి ఆ పద్మం యొక్క దీంట్లో నేలతో ఏదో మధ్యస్థా ద్వజ్జుల్లే కేవో భాస్వర నీవా రసూక వర్తన్వి పీతాభాస్వ చనోపమ తస్యాసి ఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత. అక్కడ నీలిరంగులో చిన్న మంట మండుతూ ఉంటుంది. అది ఎంత అంటే నీవార సూకము, నివారము అనేది ఒక ధాన్యం, చాలా చిన్నదైనటువంటిది ఆ ధాన్యపు కింద. దాని యొక్క ములికి ఎంత చిన్నదిగా ఉంటుందో చూడండి. ఆ ములికి మీద వచ్చేవంటి జ్వాల, అది నీలంగా ఉంటుంది. ఆ జ్వాల మధ్యలో అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఎక్కడ? నీ హృదయంలోనే ఉన్నాడు. ఎక్కడో లేడయ్యా. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాతన తిదేత అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయత్తు అని చెప్తూ ఉన్నది మనకి ఉపనిషత్తు, స్కంద ఉపనిషత్తు. కాబట్టి నీ దేహమే దేవాలయం. ఆ దేవాలయం ఉంటే ఆ దేవుడు ఉండే ప్రదేశం. ఆ భగవంతుడు ఎక్కడున్నాయంటే నీ హృత్పద్మంలోనే ఉన్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, నీ హృదయ పద్మంలోనే ఉన్నాడయ్యా. సమస్త ప్రాణికోటి, ప్రత్యేకంగా నీ హృదయంలోనే కాదు, సమస్త ప్రాణికోటి యొక్క హృదయంలోనూ ఉన్నటువంటి వాడు ఈ పరమేశ్వరుడే. ఓ శవనక, ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే సూర్యాది గ్రహాలన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటటువంటి వాడు పరమేశ్వరుడు. సూర్యుడికి వెలుగునిస్తున్నటువంటి వాడు పరమేశ్వరుడు, చంద్రుడికి చల్లదనాన్ని ఇస్తున్నటువంటి వాడు పరమేశ్వరుడు. ఇక్కడ చూడండి, సూర్యుడికి వెలుగునిచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడే, చంద్రుడికి వెలుగునిస్తున్నటువంటి, చంద్రుడికి చల్లదనాన్ని ఇస్తున్నవాడు పరమేశ్వరుడే. మనకి ఋగ్వేదంలో సవిత అని ఒక దేవత చెప్తారు మనకి. సవిత అనేది దేవత. ఈ సవితా దేవత ఎక్కడ అంటే, మన గాయత్రి మంత్రం చెప్తూ ఉన్నప్పుడు గాయత్రి మంత్రానికి ఐదేవత ఎవరు అంటే సవితా దేవత, అగ్నిర్ముఖం, బ్రహ్మాశిర, విష్ణు హృదయం, రుద్రశిఖ, పృథ్వీయోని అని మనం గాయత్రి మంత్రానికి చెప్పడం జరుగుతుంది. ఈ సవిత అనేటటువంటి దేవత ఎవరు, ఎక్కడ ఉంటాడు అంటే సూర్యమండలంలో ఉంటాడు. సూర్యమండల మధ్యవర్తి సవిత అనే దేవత. ఆ సూర్యమండలంలో ఎలా ఉంటాడు అసలు ఈ దేవత, ఎలా ఉంటాడు అంటే బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటాడు, బంగారు వస్త్రాలే ధరించి ఉంటాడు, నెత్తి మీద కిరీటం ఏమిటి అసలు, ఆయన రథమే బంగారపు రథము, గుర్రాలకి కట్టినటువంటి తాళ్ళు కూడా బంగారపు తాళ్ళే. అటువంటి రథం మీద కూర్చొని ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆయన యొక్క బాహువులు చాలా దిగంతముల వరకు అలా వ్యాపించి ఉంటాయి, అంత పొడవైనటువంటి బాహువులు. సూర్యోదయం కాగానే ఆయన చేతులు దాపి మనందరినీ కూడా తట్టి నిద్ర లేపుతాడు. ఏమయ్యా తెల్లవారిపోయింది, లేవండి, మేము ఈ పనులు మీరు చేసుకోండి అని మని తట్టి మరి అంటే కలా కలిపి నిద్ర లేపుతాడు ఆయన సవిత అనే దేవత. ఆ దేవతే సూర్యుడికి కాంతులను ఇచ్చేటటువంటి వాడు. ఆ దేవత యొక్క ప్రకాశంతోనే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఆ దేవత ఎవరు అంటే పరబ్రహ్మ. మనం చెప్పుకునే బ్రహ్మమే ఆ దేవత. కాబట్టి ఇక్కడ సూర్యుడికి కాంతులు ఇచ్చేవాడు బ్రహ్మము, చంద్రుడికి తలదనాన్ని ఇచ్చేవాడు బ్రహ్మము, అగ్నికి దాహక శక్తిని ఇచ్చేటటువంటి వాడు బ్రహ్మము, అంతా బ్రహ్మమేనయ్యా. ఓ చవనక, ఆ బ్రహ్మము నుంచే వాక్కు మనస్సు అన్నీ కూడా వస్తున్నాయి. ఆ బ్రహ్మమే వాక్కు, బ్రహ్మమే ప్రాణం, బ్రహ్మమే మనస్సు, బ్రహ్మమే దృష్టి. అదే సత్యము, అదే నిత్యము, అదే శాశ్వతమైనటువంటిది. బ్రహ్మమే శాశ్వతమైనటువంటిది, ఇదే అమృతమయమైనటువంటిది. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాడు బతికి ఉండగానే అంటే జీవించి ఉండగానే జ్ఞానాన్ని పొందినటువంటి వాడు, ఆయనకు ఉన్నటువంటి బంధాలన్నీ కూడా తెంచేసుకుని ముక్తుడైపోతాడు. అదే జీవన్ముక్తి. ఇప్పుడు మనం చెప్పిన విషయాలన్నీ కూడా ఎవరైతే తెలుసుకున్నారో అతడు తనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి బంధాలు, భౌతికమైనటువంటి బంధాలన్నీ కూడా తెంచేసుకుని జీవన్ముక్తుడవుతాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ చిన్న విషయం మనకు అనుమానం వచ్చేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పారు, మేము వినేసాం, మాకు తెలిసిపోయినాయి కదా, మరి మేము కూడా జీవన్ముక్తులు అయిపోతామా? మీకు తెలియలా, మీరు విన్నారు అంతవరకే. తెలియటము అంటే అనుభవపూర్వకంగా తెలియాలి.
చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము అని మీకు అనుభవపూర్వకంగా తెలియాలి. అలాగనే తెలిస్తే మీరు జీవన్ముక్తులు అవుతారు. ఈ జీవన్ముక్తుడైనటువంటి వాడు తన ఆయుష్ పూర్తయ్యేదాకా ఇక్కడే ఈ లోకంలో ఉండి ఇంకా జీవించి ఉండి ఆయుష్ పూర్తయిన తర్వాత విదేహముక్తి పొందుతాడు. జీవన్ముక్తి నుంచి విదేహముక్తి పొందుతాడు. విదేహముక్తి అంటే శరీరాన్ని వదిలిపెట్టేసి ముక్తి పొందటం. అంటే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమవుతాయి. అంటేనే చూడండి అదే మోక్షం అంటే. అనంత వాయువుల్లో లీనమవటం అంటే బ్రహ్మానందంగా అతని యోగి యొక్క ప్రాణములు ఉత్క్రమించవు. మరి ఏమవుతాయి? బ్రహ్మానందంగా ఉండా బయటకెడతాయి. బ్రహ్మానందంగా ఉండా బయటికి వెళ్ళినటువంటి ఆ ఆత్మ వెంటనే అసలు బ్రహ్మానందం నుంచి బయటికి రావటం ఆలస్యం. పరమాత్మలో లీనమైపోతుంది. పరమాత్మ అనే జగత్తంతా వ్యాపించి ఉన్నది కదా. కాబట్టి ఆ పరమాత్మ ఈ జీవుల్లో నుంచి వచ్చే జీవాత్మ రెండు ఒకటే అయిపోతాయి. జీవాత్మ పరమాత్మ ఏకత్వం పొందుతాయ్యా, అదే మోక్షము. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ బ్రహ్మాన్ని పొందే విషయాన్ని కూడా ఇక్కడ ఈ దీంట్లో మనకి ఈ ముండకోపనిషత్తులో శౌనకుడి యొక్క గురువు గారు చెప్పాడు. ఏమిటి అంటే అది మనకి ఇప్పుడు అవసరం లేదు, అయినప్పటికీ కూడా అది పొందే విధానం ఏమిటో ఒక్క మాట చెప్పుకుందాం. మనం ఉపనిషత్తులో ప్రతిపాదించబడినటువంటి ఓంకారము అనేది ధనస్సు. ఓంకారము అనేటువంటి ధనస్సుతో మనస్సు అనేటటువంటి బాణాన్ని సంధించి బ్రహ్మము అనేటటువంటి లక్ష్యం, నీ లక్ష్యం ఏమిటంటే బ్రహ్మం, ఆ బ్రహ్మాన్ని కొట్టాలి. ఓంకారము అనే ధనస్సు నీ మనస్సు అనేటటువంటి బాణము, నీ బాణమే మనస్సు, దాన్ని సంధించి బ్రహ్మము అనే లక్ష్యాన్ని కనుక ఛేదించినట్లయితే అటువంటి వాడు ముక్తి పొందుతాడయ్యా అని ఈ బ్రహ్మతత్వాన్ని అంతా కూడా వివరించాడు. ఇక్కడ కూడా ఈ శౌనకుడికి ఈ గురువు గారు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే బ్రహ్మము అనే చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది. జగత్తులో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి అణువు కూడా బ్రహ్మమయము. కాబట్టి నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది ఏమిటి అంటే బ్రహ్మం ఒక్కటే. అందుకే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి దీంట్లో మొట్టమొదటి పాయింటే మనం చెప్పుకున్నాం చూడండి, బ్రహ్మ సత్యము అనే మాటని ఇన్ని ఉదాహరణలతో మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది.